हेलो स्टूडेंट्स मनम इंत मुंदु वीडियो वैट प्रामुख्यतनु अभी पनि चेसे विधानानि गुरिंचि तेलुसुकुन्नाम ई वीडियो मनं वैट लिमिटेशन्स मरियु जीएसटी प्रवेशपेट्टडानिकि सहकरिंचिन अंशालनु गुरिंचि मनं तेलुसुकुन्नाम। ना पेरु डाक्टर टी मधुसूदन, लेक्चरर इन कामर्स, गवर्नमेंट कॉलेज फॉर मेन, कडप, आंध्र प्रदेश। इंदुलो भागंगा मनं लास्ट वीडियो लो वैट अंटे एमिटी, आ वैट लो टैक्स नु ए विधंगा విధిస్తారు, ఆ వ్యాట్ వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం। ఈ వీడియోలో మనం లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్, లిమిటేషన్స్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి మనం తెలుసుకుందాం, మరియు జస్టిఫికేషన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి అనే విషయాలు తెలుసుకుందాం। సో వ్యాట్ లిమిటేషన్స్లో మొదటిది హెవీ కాంప్లయన్స్ కాస్ట్, అనగా వ్యాట్ యొక్క ప్రొసీజర్స్ ఫాలో కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఇది ఒక ప్రధానమైనటువంటి పరిమితి। నెంబర్ టూ, బోగస్ ఇన్వాయిసెస్. వ్యాట్లో మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉండడం వల్ల ఈ బోగస్ ఇన్వాయిస్లు తయారు చేసి సరుకులను అమ్మకపోయినా కూడా అమ్మినట్లుగా చూపించి వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, అది రెండవ లిమిటేషన్। మూడవ లిమిటేషన్, డిసడ్వాంటేజెస్ ఫర్ లోయర్ ఇన్కమ్ గ్రూప్. సో తక్కువ ఆదాయం కలిగినటువంటి వ్యాపారస్తులకు వ్యాట్ అనేది ఒక పరిమితమైనటువంటి అంశంగా భావించబడింది। ఇక నాలుగవది, నో ఐటీసీ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజెస్. నో ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మొదట వ్యాట్లోనే వచ్చింది కాబట్టి, అయితే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అంతర్రాష్ట్ర కొనుగోళ్లకు సంబంధించి మనకు వ్యాట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండదు, ఇది మరొక పరిమితి। ఐదు, కాన్సెప్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫ్రాడ్స్ ఆర్ మిస్సింగ్ ట్రేడర్ ఫ్రాడ్ ఆర్ కరోజల్ ఫ్రాడ్, అంటే ఈ వ్యాట్లో ఒక వ్యాపారస్తులు ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని చివరిగా వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాళ్ళు దిగుమతి చేసుకున్నప్పుడు ప్రయోజనాలు పొందుతారు, అదేవిధంగా ఎగుమతులు చేసినప్పుడు కూడా ఎగుమతులకు సంబంధించిన రాయితీలు పొందడం జరుగుతుంది। సో ఇవి వ్యాట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లిమిటేషన్స్। ఈ లిమిటేషన్స్ వల్ల మనకు ప్రభుత్వం జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి అనే విషయానికి వస్తే మనకు నెంబర్ వన్, మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్స్ అండర్ పాస్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్, అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం పాత ట్యాక్స్ సిస్టంలో ట్యాక్స్ అనేది రకరకాలైనటువంటి ట్యాక్సులు ప్రభుత్వం విధిస్తూ వచ్చేది। సో కాబట్టి ఏ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము, ఎవరు వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి లెక్కలు తేల్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా రకరకాలైనటువంటి ట్యాక్సులు చెల్లించడం వల్ల వారికి రావాల్సినటువంటి లాభాలు తగ్గిపోవడం జరిగింది। రెండవది, డిఫికల్టీస్ ఇన్ పాస్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంతకుముందు పాత ట్యాక్స్ సిస్టంలో గూడ్స్ సర్వీసెస్ వీటిని సరైన నిర్వచనం ఇవ్వకపోవడం వల్ల ఏవి గూడ్స్గా పరిగణిస్తారు, ఏవి సర్వీస్గా పరిగణిస్తారు అనేటువంటి ఒక
ప్రాపర్ డెఫినేషన్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి. అయితే ఈ సమస్య మనకు జిఎస్టీ ద్వారా తీరిపోయింది. ఎందుకంటే జిఎస్టీలో ఏ గూడ్స్ అంటే ఏమిటి, సర్వీసెస్ అంటే ఏమిటి అనేది క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 3, నీడ్ ఆఫ్ సింగిల్ ట్యాక్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకు ఇంతకుముందు జిఎస్టీ రాకమునకు గూడ్స్కు రకరకాలైనటువంటి ట్యాక్స్లు, అదేవిధంగా సర్వీసెస్కు వివిధ రకాలైనటువంటి ట్యాక్స్లు విధించేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత గూడ్స్కు సర్వీసెస్కు రెండింటికి కూడా ఒకే ట్యాక్స్, అందుకే దీన్ని జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. కాబట్టి ఒకే ట్యాక్స్ను విధించడం జరుగుతుంది. నెంబర్ 4, సింగిల్ ట్యాక్స్ నీడెడ్ లెజిస్లేషన్. చట్టాలు కూడా ఇంతకుముందు మనకు రకరకాలైనటువంటి చట్టాలు ఉండేటువంటివి, కాబట్టి అవి వ్యాపార సంస్థలకు, ప్రభుత్వానికి, వినియోగదారునికి కూడా చాలా గుర్తుపెట్టుకోవడానికి, పాటించడానికి సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ ఇప్పుడు జిఎస్టీ అనేది ఒకే చట్టం, దేశవ్యాప్తంగా ఒకే చట్టం అమలు చేశారు కాబట్టి సో దానివల్ల మనకు సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్ అంటే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేటువంటి ఆదాయ వనరులను పెంపొందించడం కూడా ఈ జిఎస్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెంబర్ 6, చేంజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సిఎస్టీ. సిఎస్టీ అనేది అంతర్రాష్ట్ర అమ్మకాల మీద జిఎస్టీ రాకముందు కేంద్ర ప్రభుత్వం విధించేది. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని. ఇది రెండు రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగినప్పుడు ఈ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం విధించేటువంటిది. అయితే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ సిఎస్టీ అనే దాన్ని మనకు రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, చేంజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ పర్చేజ్ ట్యాక్స్. పర్చేజ్ ట్యాక్స్ను కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వము రద్దు చేసింది. జిఎస్టీనే అన్ని రకాలైనటువంటి ట్యాక్స్లో, అందుకే జిఎస్టీలో చాలా రకాలైనటువంటి ట్యాక్స్లు ఇమిడిపోయాయి అన్నమాట. నెక్స్ట్, చేంజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెన్ వ్యాట్, లోడ్ ఇన్ వ్యాట్. చేంజెస్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటిది అంతర్రాష్ట్ర అమ్మకాల మీద సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్స్, దాన్ని అది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం వల్ల దాన్ని అందులో కూడా మార్పులు చేయడం జరిగింది. నెక్స్ట్, చేంజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిఫామ్ స్టేట్ జిఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్. సో మనకు ఈ పాత సిస్టంలో వివిధ రకాలైనటువంటి ట్యాక్సులు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ట్యాక్సు, ఒక్కొక్క వస్తువు మీద ఒక్కో రకమైన ట్యాక్సు, కొన్ని కొన్నిటికి ఎగ్జెంప్షన్లు, ఇవన్నీ ఇవ్వడం వల్ల వాటన్నిటినీ ఫాలో కావడానికి చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అలాంటి సమస్య అనేది లేకుండా మనకు ఈ జిఎస్టీ ఉపయోగపడుతూ ఉంది. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకు భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రం రెండూ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కేంద్రానికి కొన్ని ఆదాయ వనరులు ఉంటే రాష్ట్రాలకు కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి. కేంద్రము తన ఖర్చులకు సంబంధించి ఆదాయాలు సంపాదించుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి సో ఈ రెండింటినీ పెంపొందించుకోవడంలో భాగంగానే ఈ జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ రకరకాలైనటువంటి కారణాల వల్ల మన దేశంలో జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అనేది అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. అయితే ఇప్పుడు కూడా సమస్యలు లేవా అంటే కొంతవరకు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు
పరిశీలన చేస్తూ ప్రభుత్వము ఆ సమస్యలను ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మిత్రులారా వ్యాట్ యొక్క లిమిటేషన్స్ జిఎస్టీ ప్రవేశపెట్టడానికి గల కారణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.